సాయంత్రం కాంగ్రెస్ బీజేపీ పార్టీల సెంట్రల్ ఎలక్షన్ కమిటీలు భేటీ కానున్నాయి రాజస్థాన్ గుజరాత్ ఉత్తరాఖండ్ మధ్యప్రదేశ్ అస్సాం రాష్ట్రాల్లో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ చర్చించనున్నది ఏపీ తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాల అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ డిస్కస్ చేయనుంది ఇప్పటికే నూట తొంభై ఐదు మందితో బీజేపీ తొలి జాబితా విడుదల చేసింది మరో నూట యాభైకి పైగా పేర్లతో రెండో జాబితా విడుదల చేసే అవకాశం ఉంది తొలి జాబితాలో తెలంగాణలోని తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను కమలం పార్టీ ప్రకటించింది ఇక కాంగ్రెస్ మొదటి జాబితాలో నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది ఈ నెల పదిహేడు తర్వాతే తెలంగాణలోని మిగిలిన నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ఉంటుందని సమాచారం అందుతోంది రెట్ సాయంత్రం కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ పార్టీల సెంట్రల్ ఎలక్షన్ కమిటీలు భేటీ కాబోతున్నాయి మరింత సమాచారం ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు రైట్ శివా చెప్పండి అటు కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ ఈ రెండు పార్టీలకు సంబంధించిన సెంట్రల్ ఎలక్షన్ కమిటీలు భేటీ కాబోతున్నాయి ఈ భేటీలో ఎటువంటి నిర్ణయాలుండే అవకాశాలున్నాయి అదేవిధంగా అభ్యర్థుల లిస్టుకు సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి రేఖ లోక్సభ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇటు రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా అభ్యర్థుల ఎంపిక కసరత్తులో వేగం పెంచాయి దానిలో భాగంగానే ఈరోజు సాయంత్రం ఇటు కాంగ్రెస్ పార్టీ బీజేపీ రెండు పార్టీలకు సంబంధించిన సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశాలు ఆరు గంటలకు ప్రారంభం కాబోతున్నాయి ఇటు కాంగ్రెస్ సంబంధించి గుజరాత్ రాజస్థాన్ ఉత్తరాఖండ్ మధ్యప్రదేశ్ అస్సాం రాష్ట్రాలకు సంబంధించిన వాటితో పాటు మరికొన్ని రాష్ట్రాలకు సంబంధించి సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో అభ్యర్థుల కసరత్తు చేయబోతుంది కాంగ్రెస్ మొదటి జాబితా కింద ముప్పై తొమ్మిది మంది అభ్యర్థి అభ్యర్థులను ప్రకటించింది తెలంగాణ నుంచి నలుగురికి అవకాశం కల్పించారు ఇక తెలంగాణకు సంబంధించి పదమూడవ తేదీన సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగబోతుంది దానికి సంబంధించి కూడా మరో రెండు రోజుల్లో కసరత్తు ప్రారంభం కాబోతుంది ఇక తెలంగా బీజేపీకి సంబంధించి మొదటి జాబితాలో నూట తొంభై ఐదు మంది అభ్యర్థులను ప్రకటించింది రెండవ జాబితాలో నూట యాభై మంది అభ్యర్థులను ప్రకటించేందుకు కసరత్తు చేస్తుంది దానిలో భాగంగానే ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఆంధ్ర తెలంగాణతో పాటు వేరే రాష్ట్రాలతో ఈరోజు ఆ రాష్ట్రాలకు సంబంధించిన కమిటీ సభ్యులతో కూడా సమావేశం కాబోతున్నారు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో ఈరోజు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు అయితే జరగబోతోంది అంటే ఎన్నికల సమయం దగ్గర పడుతుంది అభ్యర్థులను ప్రకటించడం వల్ల వారు ప్రజలకు వెళ్ళి ప్రచార కార్యక్రమాలు పాల్గొనడం వల్ల పార్టీ బలోపేతం అవడంతో పాటు వారి అభ్యర్థిత్వానికి అభ్యర్థిత్వం సంబంధించి ప్రకటన వెలువడో వెలువడుతు వెలువడి వెల్లడి చేయడం వల్ల వారు గెలవడానికి అవకాశం ఉంటుందనేది ప్రధానంగా వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు దానిలో భాగంగానే త్వరితగతిన అభ్యర్థులను ప్రకటించాలని ఇరు పార్టీలకు సంబంధించిన ఆశావహులు కానీ ముందుగానే ఇంటర్నల్గా వారికి సమాచారం ఇచ్చిన నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కానీ వారందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు దానిలో భాగంగానే రెండు జాతీయ పార్టీలు కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశాలతో అభ్యర్థుల కసరత్తులు ప్రారంభిస్తున్నాయి ఇక ఈరోజు సాయంత్రం రెండు రాష్ట్ర రెండు జాతీయ పార్టీలు కూడా కసరత్తు చేయబోతున్నాయి ఇక తెలంగాణకు సంబంధించి మొద బీజేపీ మొదటి జాబితాలో తొమ్మిది మంది అభ్యర్థులను ప్రకటించింది రెండవ జాబితాలో ఎనిమిది మంది అభ్యర్థులకు సంబంధించి ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఆ జాబితాను ఇచ్చినట్లుగా తెలుస్తోంది ఇక రీసెంట్గా ఏదైతే నిన్న బీఆర్ఎస్ పార్టీ నుంచి జాయిన్ అయిన అభ్యర్థులు ఎవరైతున్నారో మాజీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ వారికి అవకాశం ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి మరోవైపు ఇటు పెద్దపల్లి నుంచి కాంగ్రెస్కి సంబంధించిన వ్యక్తి గోమాసై శ్రీనివాస్ కూడా కాంగ్రెస్ని వేడి బిజెపి బీజేపీ తీర్థం పుచ్చుకునే నేపథ్యంలో పెద్దపల్లి నుంచి గోమాసాయి శ్రీనివాస్ కూడా శ్రీనివాస్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది దాదాపు ఎనిమిది మంది అభ్యర్థులు నేను ఎవరైతే జాయిన్ అయ్యారు ఐదుగురు ఇక మొదటి నుంచి బీజేపీలో ఉన్న వారికి ఇటు వరంగల్ నుంచి కృష్ణప్రసాద్ కానీ మరోవైపు మహబూబ్ నగర్ నుంచి డికే అరుణ ఇలా మొత్తం ఎనిమిది మంది పేర్లను కూడా ఒక జాబితాను సిద్ధం చేసి కిషన్ రెడ్డి అమిత్ షాకు సమర్పించినట్టు తెలుస్తుంది ఇక మరో రేపు లేదా ఎల్లుండి ఎల్లుండిలో ఈ తెలంగాణకు సంబంధించిన బీజేపీ అభ్యర్థుల ఎనిమిది మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం కనిపిస్తుంది తెలంగాణ కాంగ్రెస్కు సంబంధించి మాత్రం కొంత సమయం పడే అవకాశం అయితే ఉంది శిమ మరి బీజేపీకి సంబంధించి మొదటి లిస్టు నూట తొంభై ఐదు రెండవ లిస్టు నూట యాభై మంది అభ్యర్థులతో రిలీజ్ చేయడానికి అయితే వాళ్ళు సన్నాహాలు చేస్తున్నారు మరి కాంగ్రెస్ పరిస్థితి ఏంటి మొదటి లిస్టులో మాత్రము పదిహేడు స్థానాలకు కేవలం నాలుగు స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను మాత్రమే ప్రకటించింది ఈసారి తెలంగాణకు సంబంధించి ఎన్ని స్థానాలు ప్రకటించే అవకాశం ఉంటుంది అభ్యర్థులకు సంబంధించిన వివరాలు ఏమైనా ఉన్నాయా రైట్ ప్రధానంగా చూసుకుంటే అంటే ప్రతి ఒక్కటి కూడా అంటే గెలుపు గుర్రాలని బరిలోకి దించాలనేది ప్రధానంగా కాంగ్రెస్ సూచిస్తుంది దానిలో భాగంగాని మొదటి జాబితాలో అంటే ముందుగా నిర్ణయించుకున్నట్లుగా ఏడు ఏడుగురు అభ్యర్థులను ప్రకటించాలని ముందు నిర్ణయించుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల అక్కడ ఉన్న ఈక్వేషన్స్ కానీ బలాబలాలు కానీ కొంత అధిష్టానంతో చర్చలు జరిపిన నేపథ్యంలో రేవంత్ రెడ్డికి సంబంధించిన కొంతమంది ఎవరైతే కొత్త పేర్లు ఎవరైతే ప్రతిపాదించారు సీఎం రేవంత్ రెడ్డి అంటే అక్కడ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి రేవంత్ రెడ్డికే అధిష్టానం నిర్ణయానికి రేవంత్ రెడ్డి నిర్ణయానికి వదిలేసిన నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక విషయంలో రేవంత్ రెడ్డి ఆచితూచి వ్యవహరిస్తున్నారు మొదటగా అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత పది సీట్ల పైన దాదాపు పన్నెండు సీట్లు లోక్సభ స్థానంలో గెలిచి మళ్ళా సోనియా గాంధీకి కాంగ్రెస్ అధిష్టానానికి గిఫ్ట్ కేస్తామన్నారు తర్వాత తర్వాత ఇతర పార్టీల నుంచి కూడా చేరికలు అవుతున్న నేపథ్యంలో హైదరాబాద్ సిటీలో కానీ ఇతర జిల్లాల నుంచి చేరికలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో పద్నాలుగు దాదాపు పదిహేడు స్థానాలు పద్నాలుగు స్థానాలు గెలిచి అధిష్టానానికి బహుమతిగా ఇస్తామంటూ కూడా రేవంత్ రెడ్డి తెలుపుతున్నారు దానిలో భాగంగానే ప్రతి ఒక్కరిని కూడా అంటే అభ్యర్థులను ముందుగా నిర్ణయించుకున్నప్పటికీ అంటే దాదాపు పదిహేడు నియోజకవర్గాలకు సంబంధించి సుమారు మూడు వందలకు పైగా దరఖాస్తు వచ్చిన నేపథ్యంలో వాటన్నిటికీ కూడా షఫిల్ చేసి వడపోత చేసి ఒక తుది జాబితాను తయారు చేసే అధిష్టానానికి సమర్పించారు అధిష్టానం సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో కూడా చర్చించడం తెలుస్తుంది చర్చించిన నేపథ్యంలో దానిలో మొదటి జాబితా కింద ముప్పై తొమ్మిది మందిలో తొమ్మిది పేర్లను ప్రకటించాలని భావించినప్పటికీ ఏడుగురు సంబంధించి అభ్యర్థుల సంబంధించి మాత్రమే ఏకాభిప్రాయం కుదిరింది తర్వాత వారిలో కూడా ముగ్గురు పేర్లను ఆపి నలుగురిని మాత్రమే ప్రకటించారు ఇక రెండవ జాబితాలో మొత్తం పదమూడు మందికి సంబంధించి దాదాపు పది మంది అభ్యర్థులను ప్రకటించే అవకాశం కనిపిస్తుంది లేదా మొత్తం కూడా ప్రకటిస్తారంటూ కూడా మరో సమాచారం అయితే అందుతుంది కానీ ఈ అభ్యర్థుల ప్రకటన అనేది పదమూడవ తేదీన సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ఉంటుంది కాబట్టి సమావేశం ముగిసిన తర్వాత మరోసారి అభ్యర్థుల పరిశీలన చేసిన తర్వాత సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో ఒక నిర్ణయం తీసుకుంటారు నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళొకసారి రేవంత్ రెడ్డి అలాగే దీపదాష్ మున్సి అధిష్టానం ముగ్గురు కూడా చర్చించి నిర్ణయం తీసుకున్న తర్వాత పదిహేడు తర్వాతే మాక్సిమం ఈ ప్రకటన ఉండే అవకాశం ఉందనేది మరొక ప్రచారం అయితే జరుగుతుంది అది ఎంతవరకు నిజమనేది కూడా మన అధికారికంగా తెలియాల్సి ఉంది కాబట్టి పదమూడవ తేదీన కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరిగిన తర్వాత కొంత ఫీడ్బ్యాక్ కానీ ఆఫ్ ద రికార్డ్ కానీ కొంత సీసీ సమావేశంలో పాల్గొన్న నేతలు తెలి చెప్తే కానీ మనకు తెలిసే అవకాశం లేదు ప్రధానంగా చూసుకుంటే కనుక ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇటు ఇరు పార్టీలు కూడా అభ్యర్థులను త్వరగా ప్రకటించాలి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాలనే ఉద్దేశంతోనే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు అయితే Uh, kau tu చేస్తున్నారు ఇక రెండు రాష్ట్రాలకు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇటు బీజేపీ విషయానికి వస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆల్రెడీ బీజేపీకి తెలంగాణలో తొమ్మిది స్థానాలు ప్రకటించారు ఎనిమిది స్థానాలు పెండింగ్ ఉన్నాయి ఇక ఆంధ్రప్రదేశ్లో పొత్తుల్లో భాగంగా ఆరు పార్లమెంట్ ఇచ్చారు కొన్ని అసెంబ్లీ సమ స్థానాలకు సంబంధించి కూడా ఈరోజు జరిగే సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో చర్చలు జరుగుతాయంటూ కూడా ఒక సమాచారం అయితే ఉంది కానీ ఇప్పుడు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఇటు మూడు పార్టీలకు సంబంధించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అని చంద్రబాబు ఇటు కేంద్ర మంత్రి జలశక్తి శాఖ మంత్రి గజ గజేంద్ర సింగ్ శేఖావత్ కూడా ఈరోజు సమావేశమయ్యారు చంద్రబాబు నివాసంలో ఇటు కూడా కొన్ని వ్యాఖ్యలు చేసి అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి అందరూ కూడా కలిసి పనిచేస్తారు పొత్తుల భాగం అంటూ కూడా పురంధేశ్వరి తెలిపారు మొత్తంగా చూసుకుంటే ఈ ఆరు పార్లమెంట్ స్థానాలు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కూడా ఈ రోజు జరిగే బీజేపీ సెంట్రల్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ప్రధానంగా ఉంది రేఖ రైట్ ఫర్ లైవ్